ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన కోసం ప్రయత్నించారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలవరానికి వెళ్లడానికి వీలు లేదని పోలీసులు చెప్పడంతో చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే బైఠాయించి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యానికి ఈ ప్రభుత్వ విధానాల మీద పరిశీలన చేయడం కోసం పూజ్య చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవాళ పోలీసులు ఆపడం చాలా దుర్మార్గం. అదేనా భ్రమ ప్రదార్థమా? ఎందుకు ఆపుతా ఉన్నారు? మీరు ఎందుకు పరిశీలన చేయలేదు? మేము అడుగుతా ఉన్నాం. ఒక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారికి హక్కు లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఒక గిరిజన ప్రాజెక్ట్, లక్షలాది మంది గిరిజన జీవితాల్లో వెలుగు నింపడం కోసం వచ్చిన ప్రాజెక్ట్ ను 3.5 సంవత్సరాలుగా నత్తనడక నడుపుతా ఉంటే కనీసం పరిశీలన చేయడానికి వీలు లేకుండా భారీ భద్రత పోలీసు బందోబస్తును పెట్టుకుని ఈ రోజున వాహనాలు అడ్డు పెట్టడం చాలా దుర్మార్గమే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమని ముఖ్యమంత్రి, నీకు దన్నుంటే డ్వాక్రా మహిళలు లేకుండా మీటింగ్ పెట్టుకో. ఈ పోలవరం వచ్చి ఒకసారి పరిశీలన చేయి. సిగ్గు సరం లేని ముఖ్యమంత్రి, కనీసం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేని దౌర్భాగ్యంలోనే ఉన్నావు. ఇవాళ చంద్రబాబు గారు వస్తే లక్షలాది మంది ఇవాళ గిరిజన సోదరులు పుత్రులు ఇక్కడికి వచ్చారంటే అర్థం చేసుకోవాలి. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. అధికార పక్షానికి ఒత్తు వలకటమే కాని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంలో నేను ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ని మార్చిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఒకటే కోరుతున్నా, దయచేసి అందరు కూర్చోండి. చంద్రబాబు గారికి మద్దతుగా అందరు కూర్చోండి. తోసుకోవద్దు, తమ్ముళ్ళు కూర్చోండి, అమ్మ చెల్లెళ్ళు కూర్చోండి. దయచేసి ఒత్తిడి వద్దు, దయచేసి ఒత్తిడి వద్దు, కూర్చోండి. ఎవరికి వాళ్ళు నిరసన. చంద్రబాబు గారు ఈ రోజున ఈ ప్రభుత్వ దౌర్భాగ్య విధానాలకు నిరసనగా వారు ధర్నా చేస్తా ఉన్నారు. అర్థం చేసుకోండి, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు ని 72% పూర్తి చేసిన వ్యక్తిగా ఆయన వస్తే అడ్డుకుంటారా? ఏమైపోయింది ప్రాజెక్టు? గిరిజనులకు నష్టపరిహారం లేదు. మొన్న వరదల్లో సర్వం కోల్పోయిన గిరిజనులకి నష్ట